బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మరొక పెద్ద షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్లో పూర్తిగా తప్పులు తడకగా ఉన్నాయి అంటూ ఆ పిటిషన్ని మళ్ళీ తిప్పి పంపించేసింది సుప్రీంకోర్టు తప్పులు తడకగా ఉన్న నేపథ్యంలో దాన్ని మళ్ళీ సరిచేయాలి అంటూ ఒక సూచన చేసింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలోనే పిటిషన్ వెనక్కి వచ్చేసింది అంటే ఒక రకంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద గనక విచారణ జరిపి స్టే తీసుకురాగలిగితే అది ఒకే ఒక్క లాస్ట్ ఛాన్సు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క చివరి అవకాశం ఆ అవకాశం గనక కోల్పో పోతే ఇంకా ఎన్నికలకు వెళ్ళక తప్పదు ఎన్నికల కమిషన్ చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోక తప్పదు ప్రస్తుతం అదే జరుగుతుంది అయితే ఈ లోపల ఇంకొక మరొక లాస్ట్ 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 ఛాన్స్ ఏంటి అంటే రిజిస్ట్రీ పిటిషన్ అంటే ఇప్పుడు మరొకసారి ఆ సరి సరిచేసి దాఖలు చేయడం ఈ రోజే మళ్ళీ ఆ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు వైసీపీకి చెందిన నేతలు చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కనుక పిటిషన్ దాఖలు చేయకపోతే సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేదు ఎందుకంటే కోర్టు సెలవుల నేపథ్యంలో సో ఒకవేళ అదే కనుక చేరితే ఇంకా ఉన్న ఒక్క ఛాన్స్ మిస్ అయిపోయినట్టే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే ఎందుకంటే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలి అన్న ఇప్పుడు అవకాశం ఉందా అంటే చాలా వరకు రాజకీయ విశ్లేషణ చెబుతున్నమాట ఉన్న ఒక్క అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక రకంగా ఇది ఊహించని షాకే ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోవడం తప్పుల తడకగా పిటిషన్ని ఎప్పుడైతే దాఖలు చేశారో అది చేయండి అంటూ ఎప్పుడైతే పిటిషన్ వెనక్కి వచ్చేసిందో సమయాభావం లేకపోవడం వల్ల సమయం మించిపోవడం వల్ల ఉన్న ఒక్క అవకాశం కోల్పోయింది అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రస్తావనకు వస్తుంది మరి ఇంకా ఎన్నికలకి సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం రేపు పది గంటలకు నోటిఫికేషన్ వెలువరిస్తే ఎస్సీసీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు మరి ఒక రకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అతి పెద్ద షాకే అని చెప్పక తప్పదు అనేది కూడా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి